హే ఎవ్రీవన్, ఇవాళ్టి వీడియోలో మీరు అడిగిన కంపారిజన్ అయిన బెంటన్ నుండి అల్టిమేట్ ఎకయోకే అండ్ మార్వెల్ బ్లాక్ బోల్ట్కి మధ్యన ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారని ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్టిమేట్ ఎకయాకో గురించి తెలుసుకుంటే, అల్టిమేట్ ఎకయాకో సోనరోసియన్స్ అనే ఒక స్పీసీస్ కి చెందిన ఏలియన్ ఫామ్. దీని యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సోనిక్ స్క్రీమ్, సోనిక్ ఫోర్స్ ఫీల్డ్, ఆడియో కైనెసిస్ అండ్ ఆడియో ఎంపవర్మెంట్, అంటే తన సరౌండింగ్స్ లో ఉన్న వైబ్రేషన్స్ ని, సోనిక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకుని తిరిగి రీడైరెక్ట్ చేయగల పవర్ ఉంది. ఇంకా ప్రొపల్షన్ ఫ్లైట్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్. అల్టిమేట్ ఎకయాకో అప్ టు 50 టన్స్ వరకు వెయిట్ ని లిఫ్ట్ చేయగలదు. ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, స్పేస్ సర్వైబిలిటీ. ఇంకా పవర్ఫుల్ స్టంట్ విషయానికి వస్తే, తన దగ్గర ఉన్న సోనిక్ డిస్క్ సహాయంతో ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ మొత్తాన్ని ఒక బాల్ లో చుట్టి స్పేస్ లోకి విసిరేస్తుంది. ఇంకా అల్టిమేట్ కెవిన్ లాంటి డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఏలియన్స్ ని కూడా చాలా సింపుల్ గా ఓడించేస్తుంది. ఇక బ్లాక్ బోల్ట్ విషయానికి వస్తే, బ్లాక్ బోల్ట్ అనేవారు ఇన్హ్యూమన్స్ కి కింగ్. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, స్టామినా, సోనిక్ స్క్రీన్. ఇతని సోనిక్ స్క్రీమ్ తో ప్లానెట్స్ ని సైతం డిస్ట్రాయ్ చేయగలడు. టెలిపతి, మాస్టర్ ఇన్ కాంబాట్ స్కిల్స్ అండ్ తన తలపైన ఉన్న క్రౌన్ తో మ్యాటర్ అండ్ ఎనర్జీని మానిపులేట్ చేయగలే పవర్ ఉన్నవాడు. ఇక మెయిన్ ఫైట్ లకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే, బెంటన్ ఫ్యాన్ అయినా సరే, నేను చెప్పే విషయాన్ని న్యూట్రల్ ఫామ్ లో చూడడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ ఫైట్ విషయానికి వస్తే, వీళ్ళిద్దరికి ఒక ఎంటీ ప్లానెట్ లో ఫైట్ జరిగితే గనుక, స్టార్టింగ్ లో వీళ్ళిద్దరూ వాళ్ళ సోనిక్ స్క్రీమ్స్ తో అటాక్ చేసుకున్నా సరే, ఇద్దరి యొక్క అటాక్స్ స్టార్టింగ్ లో క్లాష్ అయినప్పటికీ తర్వాత బ్లాక్ బోల్ట్ యొక్క స్క్రీమ్ ఒక ప్లానెట్ ని సైతం డిస్ట్రాయ్ చేయగలిగేంత పవర్ఫుల్ కాబట్టి ఈ కేసు లో బ్లాక్ బోల్టే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇక సెకండ్ రౌండ్ లో బ్లాక్ బోల్ట్ తన దగ్గర ఉన్న క్రౌన్ ని యూజ్ చేసి మ్యాటర్ అండ్ ఎనర్జీని మానిపులేట్ చేస్తూ ఎకోయకో పైన అటాక్ చేసినా సరే, తనకున్న ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ అండ్ సోనిక్ షీల్డ్ సహాయంతో తను విత్ స్టాండ్ అవడమే కాకుండా, ఇన్ కేస్ తిరిగి బ్లాక్ బోల్ట్ పైన అటాక్ చేస్తే బ్లాక్ బోల్ట్ తనకి టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ లాంగ్ రన్ లో ఎక్కువసేపు నిలవలేడు. సో ఈ ఫైట్ లో అల్టిమేట్ ఎకయాకోదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా బ్లాక్ బోల్ట్ ప్లానెట్స్ ని సైతం డిస్ట్రాయ్ చేయగలిగే తన పవర్ఫుల్ స్క్రీమ్ తో తన ఫుల్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి అటాక్ చేస్తే, ఎకయాకోకి ఉన్న ఆడియో ఎంపవర్మెంట్ అండ్ ఆడియో కైనెసిస్ యూజ్ చేసి బ్లాక్ బోల్ట్ కి ఆ అటాక్ ని తిరిగి పంపిస్తుంది. ఇన్కేస్ అలా చేస్తే కనుక బ్లాక్ బోల్ట్ అస్సలు విత్ స్టాండ్ అవ్వలేడు. సో ఈ రౌండ్ లో కూడా ఎకయాకోనే విన్ అవుతుంది. టోటల్ 3 రౌండ్స్ లో 2 రౌండ్స్ ని విన్ అయ్యి ఇవాల్టి మార్వెల్ బ్లాక్ బోల్ట్ అండ్ అల్టిమేట్ ఎకయాకోకి మధ్య జరిగిన బ్యాటిల్ లో అల్టిమేట్ ఎకయాకోనే విన్నర్ గా నిలిచాడు. నెక్స్ట్ మీకు ఏ కంపారిజన్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను ముందే చెప్పినట్లు ఈ వీడియోని మీరు న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తేనే మీకు నేను చెప్పేదే అర్థమవుతుంది. అండ్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినదని అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.